బాస్, నేను బేసిక్గా చాలా సరిగిడిగాన్ని నేను, బట్ ఇప్పుడు కూల్గా మాట్లాడుతున్నా. విను, నువ్వు హర్షిని లవ్ చేస్తున్నావు అని మా పోరగాళ్ళు చెప్తుండ్రు. జర దూరంగా ఉండనికి ట్రై చేయి, లేదంటే నీ దూల తీర్చేస్తా, లేదంటే దూల తీర్చేస్తా. అర్థమైందా? సరే చెప్పాను, వినకపోతే నీ ఇష్టం. కానీ ఒక్కసారి నేను కత్తి పట్టినాక ఆ కత్తికే కనికరం లేకుండా మేకపోతే నరికినట్టు నరికేస్తా. గిది మాత్రం యాదించుకో, గిది మాత్రం యాదించుకో. యాద్ యాద్ రక్లే బేటా, యాద్ రక్లే. నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అవునా? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. కాలేజీలో కూడా బావుకి ఎవరో చెప్పారంట, అదే మేము అనుకుంటున్నాం. ఇంకా నువ్వు చెప్పట్లేదేంటా అని. తన పేరు నందన్ అనుకుంటా కదా? అవును అవును బావా. నేను విన్నాను కాలేజీలో తన గురించి పాజిటివ్ ఫీడ్బ్యాకే ఉంది. అవును బావా, చాలా మంచివాడు. మంచివాడైతే మా అందరికీ ఓకే, మన ఫ్యామిలీలో కలిసిపోయేలా ఉంటే ఓకే, ఫైన్. అవును, అమ్మా నాన్న లేని లోటు తీర్చిందని అవుతాను కదా. మంచివాడైతే మనందరి ఫ్యామిలీకి హ్యాపీనే. థ్యాంక్స్ అక్క. హాయ్. అసలు తలకి స్నానం చేస్తావా నువ్వు? హర్షిని మస్తు డిసప్పాయింట్లు ఉన్నా. ఎందుకు? అదే, నువ్వు లిప్ కిస్ అడిగితే ఎప్పుడు ఇస్తావు? నన్ను అవాయిడ్ చేస్తున్నావు. అదొక్కటి తప్పించి మిగతా అన్నిట్లో నువ్వు బానే ఉన్నావు కదా. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. లైఫ్ లాంగ్ ఇట్లనే అర్థం చేసుకోవాలంటే కష్టం హర్షి. నువ్వు అర్థం చేసుకోవాలి కొంచెం అన్న. ఆలోచించు. అంటే నీ విషయంలో నాకు అన్ను ఓకే. అంటే ఒక్క లిప్ కిస్లో మాత్రం చాలా డిసప్పాయింట్లున్నా. నేనైతే ఆ విషయంలో నిన్ను అర్థం చేసుకోలేను. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. అంటే రేపు మన పెళ్ళైన తర్వాత కూడా ఇట్లనే ఉంటావా? అరే, నాకు ఇష్టం ఉండదని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను కదా. నేనైతే ఆ విషయంలో నిన్ను అర్థం చేసుకోలేను. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. సరే, ఈ టాపిక్ ఇంతటితో వదిలేయచ్చు కదా. వెళ్తాను, నాకు లేట్ అవుతుంది. రేపు మార్నింగ్ కలుస్తాను. ఆ ఖాళీ వస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్తాను, బాయ్. హర్షి, హర్షి, హర్షి,
మళ్ళా నాకు ఇదే ప్రాబ్లం. లిప్ కిస్ చేస్తా అంటే ఇట్లానో వద్దన్నావు. నేను లాస్ట్ టైం నీకు బిర్యానీ తీసుకొచ్చినా కదా, బట్ నాన్ వెజ్ ఇష్టం లేదని సగం తినేసి పడేసినావు. అది చూసి నేను మస్తు బాధపడ్డా హర్షి. మళ్ళా నేను స్వీట్లు కూడా తీసుకొచ్చిన బర్త్డే అని యాదుకుందా నీకు. ఆ రోజు కూడా నువ్వు తిన్నట్టు యాక్టింగ్ చేసినావు కానీ పడేసినావు. అది నేను తర్వాత చూసి మస్తు ఫీల్ అయినా. అంటే నీకు ఏమైనా ఇష్టం లేకపోతే నాకు ముందే చెప్పు, అంతేగాని నేను నీకు ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అట్లా పడేస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు. నేను కావాలని పడేయలేదు, బట్ ఆ రోజు నాకెందుకో తినాలనిపించలేదు. స్వీట్స్ అంటే బేసిక్గా నాకు ఇష్టం ఉండవు. అది ముందుగాల చెప్పాలి కదా. బట్ మర్చిపోయాను, నువ్వు ఫీల్ అయితే సారీ. ఫీల్ అవ్వడమా? నేను మస్తు ఫీల్ అవుతున్నా. ఎలాగూ లిప్ కిస్ ఇస్తలేవు, అది కాకుండా స్వీట్స్ తింటలేవు, అది కూడా కాకుండా నేను బిర్యానీ తీస్తే నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. మొన్న కూడా నేను నీకు డ్రెస్ తీసుకొచ్చిన, ఇప్పటి వరకు నువ్వు వేసుకోలేవు తెలుసా? అదే నీ బావ వాళ్ళు మామ వాళ్ళు తీసుకొస్తే మాత్రం భలే వేసుకొని తిరుగుతావులే. అయినా నేను ప్రేమగా తెస్తే నీకేమి ఇష్టం ఉండదు. ఫైనల్గా నేను ఇక్కడ చాలా హర్ట్ అయినా హర్షి. అరే మొన్న సాగతిగాడు పెళ్ళిలా, నీ మీద నేను ఇట్లా చేయేసిన యాదుకుందా నీకు? నువ్వు నా చెయ్యి తీసి ఇట్లా పడేసినావు. ఆ రోజు నేను నిజంగా చాలా ఏడ్చిన, మస్తు డిసప్పాయింట్ అయినా, మస్తు ఏడ్చిన. నువ్వు నేను లవర్స్ అని అందరికీ తెలుసు కదా, మళ్ళీ వాళ్ళ ముందే చేతులు వేసి రొమాంటిక్గా ఉండడం అలా అలా నాకిష్టం ఉండదు, అందుకే తీసేశాను. నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చే విధంగా నేనుంటాను. అది నీకు నచ్చితే నాతో ఉండు, లేదంటే నేనేం చెప్పలేను. బట్ ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ప్రతిదీ కాంప్రమైజ్ అయితే వర్షి. అరే నిన్ను అర్థం చేసుకోవడానికి నేను చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను. అరే నేను కూడా మస్తు ట్రై చేస్తున్నా, మస్తు విషయాలలో కాంప్రమైజ్ కూడా అయినా, బట్ నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అన్నట్టుగా అనిపించలేదు. ఏది ఏమైనా నేను మాత్రం నిన్ను లవ్ చేస్తున్నాను, బట్ నువ్వు చూపించినంత ప్రేమని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకైతే అస్సలు అట్లా అనిపిస్తలేదు. నీకు అలా అనిపించకపోతే మరి నేనేం చేయలేను. మళ్ళీ వాడొస్తే వాడితో పెద్ద తలనొప్పి. నేను వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకు ప్లీజ్. అరే ఏయ్ హర్షి, ఎవడ్రా నందన్? ఎవడ్రా హర్షిని లవ్ చేసే నందన్ ఎవడు? హర్షిని లవ్ చేసేది నువ్వేనా? అవును.
ఇంకొకసారి హర్షి చూడు వచ్చామంటే వదరురా వదరురా వదలండి రా చంపేస్తా నిన్ను అయిపోయినారు రే అయిపోయింది నీ పని అయిపోయింది వద్దు అయిపోయింది ఎవడాడు ఎవడాడు నీలెవరా ఎవడాడు చెప్పు ఎవడు రా ఇంటికి రా ఇంటికి వచ్చాక మాట్లాడదాం రా వచ్చాక చెప్తాను నీ సంగతి కాళీ గురించి నీకు చెప్పడం మర్చిపోయాను తను మా బావ నాకు తెలిసి ఇట్లా అవుతుందని ఇట్లా జరుగుడు నాకు ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నాతోటి వస్తావా నాతోటి వస్తావా మా అమ్మ నాన్నల తర్వాత ప్రాణంగా ప్రేమించింది నిన్నే నీతో కాకపోతే ఇంకెవరితో వస్తానో